హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ గార్డెన్ ఈరోజు నేను మీకు గోరింటాక్ పెట్టుకోవడం వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటో చెప్తాను అనమాట ఆషాఢ మాసం వచ్చింది గోరింటాక్ పెట్టుకోవడం మంచి వస్తాడు అలాంటివి కాదండి అసలు గోరింటాక్ పెట్టుకోవడం వల్ల మనకు ఉన్న బెనిఫిట్స్ ఏంటి పర్టికులర్గా ఈ టైంలోనే మనం గోరింటాక్ ఎందుకు పెట్టుకోవాలి అనే విషయం గురించి నేను మీకు ఈరోజు చెప్తాను అనమాట ఇంతవరకు మనం సమ్మర్ సీజన్లో ఉన్నాం ఇప్పుడు మనకి రైనీ సీజన్ స్టార్ట్ అయ్యింది సమ్మర్ సీజన్లో ఉన్నంత వరకు మన బాడీ ఫుల్ హీట్ ఫుల్ హెవీ హై టెంపరేచర్లో ఉంటుందండి సడన్గా ఈ క్లైమేటిక్ చేంజ్ వల్ల అట్మాస్ఫియర్లో చేంజెస్ జరుగుతాయి దానివల్ల ఈ క్లైమేటిక్ చేంజ్ వల్ల మనకి కోల్డ్ కాఫ్ అండ్ ఫీవర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ టైంలో మనం గోరింటాక్ పెట్టుకోవడం వల్ల మన బాడీ ఆటోమేటిక్గా కూల్ అయ్యి మనకు ఒక మంచి హెల్త్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట కాబట్టి గోరింటాకు పర్టికులర్గా ఈ టైంలోనే పెట్టుకోమని చెప్తారనమాట అంతేకాకుండా మనం మ్యారేజెస్లో వాటిల్లో కూడా గోరింటాక్ పెట్టుకుంటాం ఎందుకు అందానికి పెట్టుకుంటాం అని అనుకుంటారు చాలామంది అంతేకాకుండా దీనికి ఇంకొక మంచి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది పెళ్ళిలో మనకు ఉండే చాలా వర్క్ ప్రెషర్ వల్ల మనకున్న స్ట్రెస్ వల్ల టెన్షన్ వల్ల మనకి ఆ టైంలో ఫీవర్స్ హెడ్ యాక్ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో మన పర్టికులర్గా ఆ టైంలో చేతులకి కాళ్ళకి గోరింటాక్ పెట్టుకోవడం వల్ల మనకున్న స్ట్రెస్ అండ్ టెన్షన్ తగ్గి ఫీవర్ అలాంటివి రాకుండా మన హెల్త్ని చాలా బాగా కాపాడుతుందండి అందుకే ఈ గోరింటాక్ని పెట్టుకుంటారనమాట కేవలం అందమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఈ గోరింటాక్ ఇస్తుంది అందరూ నాకు తెలుసు ఈ టైంలో గోరింటాక్ తప్పనిసరిగా మ్యాక్సిమం పీపుల్ పెట్టుకుంటారని సో వాళ్ళు పెట్టుకునే ముందు ఈ గోరిండాకు మనం ఎందుకు పెట్టుకుంటున్నాం దానివల్ల ఉన్న యూజ్ ఏంటో తెలియాలని నేను ఈ వీడియో చేస్తాను మీకు కనుక ఈ వీడియో యూస్ అయ్యి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్